హలో గైస్, లాట్ పుల్ డౌన్స్. ఈ వేరియేషన్ చాలామంది ఈ విధంగా రాంగ్ చేస్తూ ఉంటారు. మరీ ఓవర్గా బార్ని రిలీజ్ చేస్తారు, రోప్ని అటు ఇటు ఊపేస్తూ ఉంటారు, హెడ్ మూమెంట్ ఎక్కువ ఇస్తారు, బాడీని బెండ్ చేస్తూ ఉంటారు. ఇది రాంగ్ గైస్, ఇలా చేయకూడదు. ఇది కరెక్ట్ పొజిషన్ గైస్. మీ లోవర్ బ్యాక్ స్టిఫ్గా ఉంచాలి, రోప్ మీ నెక్కి స్ట్రైట్గా ఉండాలి, రోప్ని స్ట్రైట్గా పుల్ చేయాలి. కిందకి పుల్ చేసినప్పుడు రోప్ కిందకి రాగానే 1 సెకండ్ బార్ని హోల్డ్ చేసి స్లోగా వదలాలి. ఇది కరెక్ట్ పొజిషన్ గైస్. ఈ వీడియో బిగినర్స్కి బాగా యూస్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హలో గైస్, ఈ వేరియేషన్ సీటెడ్ రోస్ అంటారు. చాలామంది ఈ వేరియేషన్ ఇలా రాంగ్ చేస్తూ ఉంటారు. లోవర్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్ ఎక్కువ ముందుకి వెనక్కి మూమెంట్ ఇస్తూ చేస్తారు, ఇలా చేయకూడదు. ఇది రాంగ్ గైస్. ఇది కరెక్ట్ పొజిషన్ గైస్. మీ లోవర్ బ్యాక్ స్టిఫ్గా ఉంచాలి, మీ ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ మాత్రమే ఫ్రంట్కి మ్యాక్సిమం ఓపెన్ చేయాలి. అంతేగాని మీరు ముందుకి బెండ్ అవ్వకూడదు. ఈ వేరియేషన్ ఇలా కరెక్ట్ చేసుకోండి గైస్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్, వన్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ ఈ వేరియేషన్ లాట్స్ వర్కౌట్లో చాలా ఇంపార్టెంట్ వేరియేషన్. ఈ వేరియేషన్ చాలామంది ఇలా రాంగ్ చేస్తూ ఉంటారు. ఏదో ఆటో స్టాండ్ లాగినట్టు లాగుతూ ఉంటారు. అలా చేస్తే అది మజిల్ స్ట్రెచ్ అయ్యిద్ది కానీ మజిల్ స్క్వీజ్ అవ్వదు. మజిల్ మీకు పంప్ అయితేనే మీకు ఫ్యూచర్లో మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒకతను ఇలాగే చేస్తుంటే ఇలా చేయకూడదు అని చెప్పాను. అతను నన్ను పైనుంచి కింద దాకా చూసి ఇలా అన్నాడు, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కరెక్ట్ పొజిషన్ ఇది గైస్. మీ లెగ్స్ మధ్య డిస్టెన్స్ 3 ఫీట్ ఉండాలి. మీ అప్పర్ బాడీ స్ట్రైట్గా కాదు, స్లాండ్గా ఉండాలి. అంటే ఒక 30 డిగ్రీస్ యాంగిల్లో ఉండాలి. మీరు డంబుల్ని ముందుకు తొయ్యకూడదు. మీ షోల్డర్ ఎక్కడ ఉందో దానికి 90 డిగ్రీస్ యాంగిల్లో కిందకి దింపాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అలాగే బిగినర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.